Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నానిని రోడ్డుపై కొట్టుకుంటూ ఎరపతినేని వార్నింగ్. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మంత్రి కొడాలి నానిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. మంత్రి పదవిలో ఉన్న కొడాలి నానిపైన మాజీ ఎమ్మెల్యే ఈ స్థాయిలో హెచ్చరికలు చేయడం రాజకీయ చర్చగా మారుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్పై మంత్రి కొడాలి నాని అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఫైర్ అవుతున్నారు. గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని జగన్ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీ విప్పును ధిక్కరించి అనర్హత వేటుకు గురయ్యారు. ఆ తర్వాత కొడాలి నాని వైసీపీలో చేరారు. ఇప్పటికి 2 సార్లు టీడీపీ నుంచి, 2 సార్లు వైసీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతం జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని టీడీపీ పైన విరుచుకుపడడంలో ముందుంటారు. చంద్రబాబు, లోకేష్ పైన వ్యక్తిగతంగా ఆయన చేసే విమర్శలకు ఒక్కోసారి టీడీపీ నేతలు సైతం స్పందించరు. ఆయన నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో జనసేన అధినేత పవన్ సైతం కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేశారు. అదే స్థాయిలో మంత్రి వాటిని తిప్పికొట్టారు. ఇక తాజాగా టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మంత్రి కొడాలి నాని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గురజాల నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారు. ఆ సమావేశంలో మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి, కొడాలి నానికి ఒక్కటే చెబుతా ఉన్నాను, మా ప్రభుత్వం వచ్చిన గంటలో అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్లు బజారులో కొడుతూ తీసుకెళ్తా, అధికారం శాశ్వతం కాదు, ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ నుంచే నీవు వచ్చావు, చంద్రబాబు భిక్ష పెడితే నీవు ఎమ్మెల్యే అయ్యావని వ్యాఖ్యానించారు. టీడీపీలో గతంలో ఉన్నావు, చరిత్ర మర్చిపోవద్దు, అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ కూర్చాం అంటూ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 2019 ఎన్నికలలో గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి కాసు మహేశ్వర రెడ్డి చేతిలో ఓడిపోయారు. జిల్లాలో సీనియర్ నేతగా ఉండడంతో ఆయనకు 2014లో టీడీపీ అధికారులకు వచ్చిన తరువాత మంత్రిగా అవకాశం వస్తుందని అంచనా వేశారు. ఆ తర్వాత 2017లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో అయినా ఛాన్స్ దక్కుతుందని భావించారు. కానీ అవకాశం రాలేదు. ఆ సమయంలో లోకేష్తో సమావేశమైన ఎరపతినేని తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని ప్రకటించారు. మంత్రి కొడాలి నాని చేసే వ్యాఖ్యలపైన ఏ టీడీపీ నేత ఇప్పటివరకు తీవ్రంగా స్పందించలేదు. కానీ మంత్రిపైన ప్రతిపక్ష నేత చేసిన కామెంట్లు, అందులోని తీవ్రత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మంత్రి నాని, వైసీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.